ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు ప్రామర్శకం ఈ అంశం కొత్తదేమీ కాదు. కానీ ఈ ప్రపంచం మర్చిపోయిన విషయాన్ని, ఈ అంశం వెనుకున్న దేవుని ప్రేమను, ఈ ప్రపంచం మర్చిపోయిన వైనాన్ని ఈ సమాజానికి, ముఖ్యంగా క్రైస్తవులకు గుర్తు చేసి క్రీస్తు ప్రామర్శకాన్ని పునఃప్రారంభించాలి అని అనుకుంటున్నాం. ఈ ప్రపంచానికి క్రీస్తు శకమే తెలిసింది. ప్రస్తుతం ప్రపంచ ప్రజలకు ఇప్పుడున్న కాలమానాన్ని బట్టి క్రీస్తు శకం అన్నదే తెలుసు. క్రీస్తు ప్రామశకం క్రీస్తుతోనే ప్రారంభమైన ఈ ప్రపంచానికి క్రీస్తు శకంగానే మిగిలిపోయిన ఈ పరిస్థితిని క్రీస్తు ప్రామశకంగా మరలా పునఃప్రారంభించాలనే ఆలోచనలో మేమంతా ముందుకు సాగుతున్నాం. ఏమంటే క్రీస్తు ద్వారా ప్రారంభమైన ఆయన ప్రామశకం కొద్ది కాలానికి ప్రేమ అనేది పోయింది, క్రైస్తవ్యంలో కక్ష అనేది చోటు చేసుకుంది. క్రీస్తు ద్వారా దేవుడు ప్రారంభించాలనుకున్న ఈ ప్రేమశకం క్రీస్తు పుట్టుకతోటే ప్రణాళిక మొదలైంది అనుకుంటే పొరపాటు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు ఒక మనుష్య కుమారునిగా కన్యమరియ గర్భాన్న జన్మించడం ఈ ప్రపంచానికి తెలుసు. అయితే యేసుక్రీస్తు వారు పుట్టిన తోటే ఈ భూమి మీద మనుష్య కుమారుడిగా జన్మించిన నాటి నుండే ప్రేమశకం ఆరంభమైంది అనుకుంటే లేఖనాలను, క్రీస్తుకు ముందు ప్రవక్తల ద్వారా రాయబడిన లేఖనాలను మనం గ్రహించినట్టే. ఈ సందర్భంగా బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మీకు చూపించాలని అనుకుంటున్నాను. దేవుడు ఎప్పటి నుంచి తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ ప్రేమ శకాన్ని ప్రారంభించాలనుకున్నాడో మనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వచనాన్ని చూడగలిగితే దేవుని పిల్లారా, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను అన్నాడు. ఈ మాట చదువుకోగానే యావత్ క్రైస్తవ ప్రపంచమంతా ఏమాలోచించిందంటే, క్రీస్తు 2వ రాకడలో దేవుడు ఒక క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృష్టించబోతున్నాడు. అందుకోసం ముందుగానే దేవుడు యెషయా గ్రంథంలో తెలియజేశాడు. అదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో కూడా చెప్పాడు. అదే విషయాన్ని పేతురుగారు కూడా చెప్పారు అని చాలామంది ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఆలోచనలే సరైనవన్న ధోరణిలో యావత్ క్రైస్తవ్యం వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం సృజిస్తానన్న ప్రవక్తల ద్వారా పలికించిన ఈ మాట ఏ సందర్భం కోసం దేవుడు ఎందుకు రాయించాడు, ఏ కాలంలో నెరవేరాలని మనం ఆలోచిస్తే మనం అనుకోవచ్చు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. దీని అర్థం ఏంటంటే ఒక క్రొత్త లోకాన్ని దేవుడు సృష్టించాలని ఆలోచిస్తున్నాడు. మనం అనుకుంటున్న ఈ ఆకాశము, మనం అనుకుంటున్న ఈ భూమి, వీటిని మరలా మార్పు చేస్తాడు అని చాలామంది అనుకుంటున్నారు. ఆకాశం ఏం పాడైపోయిందండి మరలా కొత్తదిగా చేయడానికి, భూమి ఏం చెడిపోయిందని మరలా క్రొత్తదిగా చేయడానికి. ఓకే, ఒకవేళ క్రీస్తు 2వ రాకడతో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజిస్తాను అని దేవుడు అన్నది ఈనాటి క్రైస్తవ సమాజం అనుకుంటున్నట్టుగా నిజమని అనుకుంటే, అసలు క్రీస్తు రాకడలో పంచభూతములే లయమైపోయి భూమి మీద పరిశుద్ధులందరూ మహిమ శరీరముతో పరలోకానికి దేవుని చెంతకు చేరిపోతాం కదా. మనమంతా
పరలోకంలో దేవునితో కూడా ఉండాలని ఆశపడుతూ ఈ భూమి మీద నిరీక్షణ కలిగి ఉన్నాం కదా. క్రీస్తు రాకడతో మనమంతా ఆ లోకాన్ని సొంతం చేసుకుంటాము అన్న ఆలోచనలో ఉన్నప్పుడు మరలా క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఎందుకండి? ఎలాంటివి అంటే దేవుడు దేనికోసమో మనం అనుకుంటున్న విషయం కోసం కాకుండా ఒక చక్కటి ఒక క్రొత్త ప్రణాళిక రూపుదిద్దినట్టు మనకు అర్థమవుతుంది. ఇల్లు క్రొత్తదిగా నిర్మించాలి, కొత్తదిగా పునర్నిర్మించాలనుకోవడం అనేది ఎప్పుడు చేస్తామంటే ఉన్నది పాతదిగా ఉన్నప్పుడు, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, లేదా నాశనానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఆకాశాన్ని క్రొత్తదిగా చేస్తానన్నట్టుగా ఆ మాటను బట్టి పాతదైపోయిన ఇంటిని క్రొత్తదిగా చేయడానికి మనం సంకల్పిస్తాం. ఎందుకు? కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, పడిపోవడానికి సిద్ధంగా ఉంది, పూరిపాకది, క్రొత్తదిగా నిర్మించాలనుకుంటున్నాం. ఇంటి విషయంలో ఈ ఆలోచన బాగుంది. అసలు దేవుడు ఈ మాటను చెబుతూ ఈ క్రొత్త ఆకాశం ఈ క్రొత్త భూమిలో ఏం చోటు చేసుకోబోతుంది, ఆ లోకం ఆ భూమి ఆకాశంలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో 25వ వచనాన్ని ఒక్కసారి చదవండి, మనకు అర్థమైపోద్ది. 25వ వచనంలో ఇదే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 25వ వచనంలో తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును అని ఉందండి. దేవుని పిల్లలారా, ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలోని పరిస్థితి ఎలా ఉంటుందంటే తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయనట. తోడేళ్ళు అనగా రక్తానికి మరిగినది క్రూర జంతువు, గొర్రె పిల్ల సాధు జంతువు. గొర్రె పిల్లను చూసి తోడేలు విడిచిపెట్టదండి, రక్తం పిండే వరకు విడిచిపెట్టదు. అలాంటిది ఇదిగో తోడేలు గొర్రె పిల్ల కలిసి మేత మేస్తాయటండి. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి జంతువుల కోసమా? ఈ మాటను బట్టి ఆలోచిస్తే ఇంకా మనం ముందుకు వెళితే సింహము ఎద్దువలే మాంసాహారి, రక్తాన్ని తాగే మృగరాజు సాధు జంతువు అయిపోతుందంటండి. ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో సింహము ఎద్దువలే గడ్డి మేయును, సర్పమునకు మన్ను ఆహారమగును అన్నాడు. సర్పం అనగా విష జంతువు. ఇక ఆ సర్పమునకు విషం ఉండదు, అది మట్టి తింటుంది అంటున్నాడండి. అంటే ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి జంతువుల కోసమా? ఆలోచించండి. కాదు దేవుని వాడలారా, జంతువుల కోసము లేదా భూమి మీద ప్రాకే జీవుల కోసం క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కాదు. దేవుడు మనం గ్రహించాలని ఏదో ఒక ఉన్నతమైన విషయాన్ని చెప్పబోతున్నాడు. ఇది ఎలా ఉంచండి, దీనికి సంబంధించిన విషయమే ఇదే యెషయా గారు ఇదే గ్రంథంలో మరొక చోట చెప్తున్నారు చూడండి. 11వ అధ్యాయం 6వ వచనం యెషయా గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం చూడండి దేవుని వల్లరా. ఇదిగో సేమ్ అదే సందర్భం, ఇప్పుడు చదువుకున్నాను చూస్తారు, అదే సందర్భం అక్కడ కూడా చెప్తున్నాడు. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుగను. ఇంకెక్కువ వివరణ ఇస్తున్నాడు అండి. ఇక్కడ అక్కడ 3 లైన్లే మనం చదువుకున్నాం. సింహము తోడేలు గొర్రె పిల్ల, సింహము ఎద్దవలే గడ్డి మేయును, సర్పము మన్ను తిను అన్న 3 విషయాలే మనం చూసాం. ఇక్కడ మిగిలిన పరిస్థితి అంతా మిగిలిన క్రూర జంతువులు విషయం కూడా చెప్పేస్తున్నాడండి. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా చిన్నపిల్లవాడు వెళ్ళి వాటిని తోలివేస్తాడట. ఏం చేయవట పిల్లవాడిని? చిరుతపుల్లి మేకపిల్ల యొద్ద పండుకున్నట్టు. చిరుతపుల్లికి మేకపిల్ల అంటే బాగా ఇష్టమండి, ఆరగించేయాలి తప్ప దానితో కలిసి స్నేహం చేయదు చిరుతపుల్లి. కానీ ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఇదంతా జరుగుద్దట. దూడయు కొదమసింహము పెంచబడిన కోడయు, కొదమసింహం మీకు తెలుసో లేదు నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో కానీ లేదా అనిమల్ ప్లానెట్స్ అనే ఈ ఇంటర్నేషనల్ ఛానల్స్ ఉన్నాయి చూసారు, వాటిలో నుండి సింహాలు ఎద్దులను వేటాడుతూ
వాటిని చంపే వరకు విడిచిపెట్టమండి. అటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూములు ఉన్నట దోడయు కొదమ సింహయు పెంచబడిన కోడే బాలుడెళ్ళు తోలివేస్తే సింహం వెళ్ళిపోద్దటండి భయపడిపోయి. ఇంకా ఆవులు ఎలుగులు కూడిమేయును, ఎలుగుబంట్లు అండి అవి అస్సలు వదలవండి ఆవుల్ని. ఆ కొండ ప్రాంతాలలో అస్సలు వదలవండి ఆవులు ఎలుగులు కూడిమేయును, వాటి పిల్లలు ఒకచోటనే. ఎలుగుబంటి పిల్లలు ఆవు పిల్లలు ఆవు దూడలు ఒకే చోట పడుకుంటాయంటండి. ఏంటండి ఈ స్నేహం? అసలు ఇప్పుడున్న ప్రపంచంలో జంతువులు ఈ విధంగా ఉండడం మనం చూసామా? చూడమండి. ఇంకా ఎద్దుమేయినట్లు సింహము గడ్డిమేయును, పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును ఆయన పాము కరవదు. చూసారా ఏమండి భయంకరమైన జంతువులు, విష జంతువులు, సాధు జంతువులను సాధు పశువులను వేటాడని మనం చూసాం. కానీ ఈ క్రొత్త ఆకాశం ఈ క్రొత్త భూమిలో అవన్నీ కలిసి స్నేహం చేస్తాయట. ఇంతకీ జంతువుల కోసం చెబుతున్నాడా ఇది? కాదండి. దేవుడు తన ప్రణాళికలో ఒక విప్లవాన్ని స్థాపించబోతున్నాడు, ఒక ప్రేమ రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఒక ప్రేమ శకాన్ని ఆరంభించబోతున్నాడు. దానికి సంబంధించిన విషయం అండి ఇది, చెబుతాను కొద్ది నిమిషాలు. ఇంతకీ జంతువుల కోసం కాదండి. క్రీస్తు వచ్చేంతవరకు ఈ ప్రపంచం ఎలా ఉందో తెలుసా? క్రూరత్వంతో నిండి ఉంది, విషంతో నిండి ఉంది. ఈ ప్రపంచంలో జరుగుతున్న మారణకాండ క్రీస్తుకు పూర్వం చాలా జరిగిందండి. హోషేయ గ్రంథం 4:1-3 వచనాలు మనం చదువుకలిగితే పాత నిబంధన గ్రంథంలోని మాట. హోషేయ గ్రంథము 4:2 చూడండి ఒకసారి, 2 హోషేయ గ్రంథము 4:2 అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. ప్రపంచంలో అప్పటికే ఓషే గారి ద్వారా చెప్పబడిన నాటికి ప్రపంచం ఎలా ఉందట? అబద్ధములతో, అబద్ధ సాక్ష్యాలతో, హత్యలతో, వ్యభిచారంతో, క్రూరత్వంతో నిండిపోయిందండి మానవ సమాజం. ఇవి కంటికి కనబడేవి, వ్యభిచారము, దొంగతనము, అబద్ధము, అబద్ధ సాక్ష్యము, హత్య, ఇవన్నీ కంటికి కనబడే కనబడనవి. కక్షలు, క్రోధాలు, అసూయ, ద్వేషాలు, కుల, మత, వర్గ, ప్రాంతీయ చిచ్చు, దీనంతటినీ కళ్ళకు కట్టినట్లుగా క్రీస్తుకు పూర్వమే ఈ ప్రపంచం చూసిందండి. అప్పటికే భయంకరమైన సమాజం ప్రేమ సమాజంగా మారిపోవాలి, క్రూరత్వంతో నిండుకున్న ఈ మానవ సమాజం ప్రేమతో నిండిపోవాలి. దేవుడు ఆలోచించాడండి, ఒక క్రొత్త లోకాన్ని సృష్టించాలి నేను. ఆ లోకంలో క్రూరత్వం కలిగిన మనిషి సాధువులా మారిపోవాలి, విషంతో నిండుకున్న మనిషి ప్రేమ గలవాడిగా మారిపోవాలి, రక్తానికి మరిగిన క్రూర స్వభావంతో కూడిన మనుషుల ఆ స్వభావాలు రూపుమాపబడి ప్రేమ కలిగిన స్వభావాలతో, జాలి దయ కనికరం కలిగిన మనసులతో నిండిపోవాలి. ఏమండి అందుకోసం చెప్పబడిందా ఇది అని అనుకుంటే ముందు చదువుని యెషయా గ్రంథం 11:1 చూడండి. ఇది ఎప్పుడు జరుగుతుందో చెప్తున్నాడు. ఈ లోక ఈ క్రొత్త ఆకాశం క్రొత్త లోకం, ఈ క్రూర జంతువులు సాధు జంతువులుగా ఆ రెండిటి కలిసి నివసించే ఆ పరిస్థితి ఎక్కడుందో, ఎప్పుడు ప్రారంభమవుతుందో మొదటి వచనం చదవండి. యెషయా గ్రంథం 11:1 యెషయి మధ్య నుండి చిగురు పుట్టును అన్నాడు. దేని గురించి చెప్పబడిన ఈ మాట? ముద్దుబారుకుపోయిన చెట్టు చిగురుస్తుందని చెట్టు కోసం చెప్పినది కాదండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దావీదు గర్భవాసము నుండి, యెషయా అనే ఆయన నుండి, దావీదు, దావీదు గర్భవాసము నుండి సింహాసనాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడు యేసుక్రీస్తు వారు. దావీదు చిగురు యేసుక్రీస్తు వారి జననం కోసం మాట్లాడుతున్న సందర్భం అండి ఇది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టబోతున్నారని
చెప్పడానికి ఆయన పుట్టిన తర్వాత ప్రపంచం ఎలా మారిపోవాలో ఎలా మారిపోతుందో ముందుగా చెప్పబడిన సందర్భం అండి ఇది. ఈ అధ్యాయం అంతా చదివితే మనకు ఆ విషయం అర్థమవుద్ది. మూడో వచనం చదువుదామండి. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఎవరితను? చిగురు, చిగురు, దావీదు చిగురు. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయుడు, నీతిని బట్టి మేధల. సరే, ఇదంతా ఎవరి ఎడల, ఎవరి ఎవరి కొరకు రాయబడిన ప్రవచనం ఇది? యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనం అండి. అంటే క్రీస్తు ద్వారా దేవుడు ఈ భూమి మీద ఒక ఉన్నతమైన ప్రణాళికను ఆలోచించాడు. మృగాలుగా బ్రతుకుతున్న మనుషులను దైవాలుగా మార్చాలని ఒక ఆలోచన చేశాడు. తన స్వరూపాన్ని, తన పోలికను రూపుదిద్ది మూర్తి భవించి సృష్టించిన మనుషులందరూ మృగాలైపోయారు. మృగ సమాజాన్ని, క్రూర స్వభావంతో నిండుకొని సమాజాన్ని దైవ సమాజముగా, దేవుని సమాజముగా మార్చాలని ఆలోచించాడండి. ముందు మనుషులు దైవాలుగానే దేవుని స్వరూపం ధరించుకున్నవారే, కానీ ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. మృగపు స్వభావం వచ్చేసింది. మనుషుల మీద మనుషులే ఖర్చుకుంటున్నారు, భక్షించుకుంటున్నారు. దొంగతనాలు మనుషుల మధ్య, వ్యభిచారం మనుషుల మధ్య, హత్యలు మనుషుల మధ్య. ఒకే మనిషి నుండి ఉద్భవించిన ఈ ప్రపంచ ప్రజలందరూ ఒకరంటే ఒకరు పడక కక్షలతో, క్రోధాలతో, అసూయ ద్వేషాలతో నిండిపోయిన భయంకరమైన సమాజంగా మనకు కనబడుతుంది. ఇలాంటి సమాజం ఇలాగే ఉంటే తన పిల్లలందరూ నరకానికి జారిపోతారండి. అందుకే ఈ మనుషులను కాపాడడానికి, ఈ మనుషులను మరలా దైవాలుగా మార్చడానికి దేవుడు ఒక మంచి ప్రణాళిక ఆలోచించాడు. అదే క్రీస్తు ద్వారా ప్రేమ శకాన్ని ప్రారంభించాలని క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే అశేగర్ ద్వారా తెలియజేశాడండి. యేసుక్రీస్తు వారి భూమి మీద కన్యమరియ గర్భాన్ని పుట్టారు. పుట్టి ధర్మశాస్త్రాన్ని ఆచరించడం కోసం, ధర్మశాస్త్రం నెరవేర్చడం కోసం తల్లిదండ్రులకు విధేయుడై 30 సంవత్సరాల పాటు తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోయాడు. 30 ఏట సమాజంలోనికి వచ్చాడు. ఆయన ప్రేమను చూపించాడు. ఆయన ప్రేమకు ఆకర్షితులైన వారు ఎందరో ఒక వ్యభిచారి, ఒక దొంగ, ఒక సుంకరి అంటే ఒక అన్యాయస్తుడు, ఒక పిసినారి, ఒక ధనవంతుడైన జక్కియ, పాపాత్మురాలైన స్త్రీ, ఎంతోమంది ఆనాటి సమాజం, ఆనాటి సమాజంలోని మనుషులు క్రీస్తు ప్రేమకు ఆకర్షితులయ్యారు. అందరూ ఆయనను వెంబడించారు. ఆయన ప్రేమ విప్లవం ప్రారంభమైంది క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాలలో ప్రారంభమైంది. నేటికి 1900 సంవత్సరాల క్రితమే, 100 సంవత్సరాల క్రితం దేవుడు నిర్ణయించిన ఆ ప్రణాళిక క్రీస్తు ద్వారా నెరవేరింది. అయితే ఈ భూమి మీద ఆయనకు ఆయుష్ ముగిసిపోయింది. శరీరుడిగా బ్రతికే ఆయన ఆయుష్ ముగిసిపోయింది. 33.5 సంవత్సరాలకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఆ బాధ్యతను 12 మందికి అప్పగించాడు. నేను ప్రారంభించిన ఈ ప్రేమ శకం మీ ద్వారా కొనసాగాలి అని వాళ్ళకి నేర్పించాడు. తగ్గింపు స్వభావం నేర్పించాడు. ఒకరంటే ఒకరు ప్రేమించాలనే ఆజ్ఞను, క్రొత్త ఆజ్ఞను ఇచ్చాడు. వారి మధ్య ప్రపంచంలో ఏ మనుషుల మధ్య లేని ప్రేమ బంధాన్ని పెట్టి వెళ్ళాడండి. యోహాను సువార్త ఆ మాట చూసి ముగింపులోకి వెళ్ళిపోతాం మనం. యోహాను సువార్త 14వ అధ్యాయం, క్షమించండి, 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వచనం. ఆయన అప్పగింపబడే ముందు రాత్రి తన శిష్యులతో కలిసి భోజనం చేసిన తర్వాత వారి పాదాలను కడిగాడు. వారికి ఎన్నో ఆలోచనలు చెప్పాడు. రాబోయే కాలంలో వాళ్ళ స్టేటస్ ఏంటో తెలియజేశాడు. వారి ఉనికి ఏంటో తెలియజేశాడు. భవిష్యత్తును తెలియజేశాడు. అలా తెలియజేస్తూ ఉన్న మాటల్లో ఒక మాట చెబుతున్నాడు. 34, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కృతాజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవాలని. మీరు ఒకరి ఎడల ఒక ప్రేమ గలవారైన ఎడల, దీనిని బట్టి మీరు నా శిష్యులు, ప్రేమకు శిష్యులు, ప్రేమను పంచిన నా శిష్యులుగా మీరు పిలువబడతారు. ఎప్పుడు తెలుసా? మీరు ఒకరికొకరు ప్రేమ గలవారై ఉన్నప్పుడు. ఏమండి, అప్పగించాడు, కృతాజ్ఞ ఇచ్చాడు. ఆయన ఈ లోకంలో తను చాలించి తండ్రి చెంతకు వెళ్ళిపోయాడు. తెలుగుపై మరణించి సమాధి చేయబడి 3వ దినములు లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అపోస్తుల ద్వారా ప్రేమ విప్లవం ఆరంభమైంది.
అపోస్తలుల ద్వారా దేవుడు కలలు గన్న ఆ కలల సమాజం క్రీస్తు ప్రేమశకంలో ఉన్నతమైన ప్రేమ సమాజం ఆరంభమైంది. అదే ఆరంభపు సంఘం, మొదటి శతాబ్దంలో ఆరంభమైన సంఘం. ఆ సంఘములో వారు కలిగి ఉన్న ప్రేమ ప్రపంచంలో ఎవరికి ఉండదండి. వారికి తమకు కలిగినవి ఏవి తనదని అనుకోలేదట. వారి చర స్థిరాస్తులు నమ్మి అమ్మిన వాటి వల్ల తెచ్చి సంఘ క్షమాభివృద్ధి కొరకు అపోస్తలుల పాదముల యొద్ద పెట్టేశారట. వారిలో ఎవరికి ఏది తక్కువ లేదు కనుక అందరిది ఏక హృదయము, ఏక మనసు, ఏక స్వభావం, ఏక తాత్పర్యం గలవారై ఉన్నారు. బాగుంది, ప్రేమశకం అభివృద్ధి చెందుతుంది, సంఘంలో కొనసాగుతుంది అనుకున్న సమయంలో ఆ ప్రేమశకంలో భయంకరమైన పరిస్థితి నెలకొంది. దేవుడు కలలు కన్న ఆ ప్రేమ సమాజం, ఆ ప్రేమశకం కొనసాగడంలో ముందుకు వెళుతున్న తరుణంలో ఒక భయంకరమైన ప్రమాదం చోటు చేసుకుంది. అది చెప్పి ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం చూడండి. దేవుని వల్లరా 11వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. నా సహోదరులారా, దేవుని సంఘమా, క్రీస్తు రక్తంలో కడగబడిన సహోదరులారా, దేవుని కుటుంబమా, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి ఒక ఇంటి వారు తెలియజేశారు. మీలో కలహములు వచ్చేసాయి. ప్రేమ సమాజంలో క్రీస్తు ప్రేమ శకములు ఆరంభమైన ఆ దేవుని కుటుంబంలో ఏం చోటు చేసుకున్నాయట, కలహములు ఉన్నావని తెలిసింది నాకు అంటున్నాడు పౌలు గారు. ప్రేమశకానికి గండి పడుతుంది. ప్రేమ సమాజంలో కలహములు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కాదు, 1900 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి తన తనువు చాలించి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత సుమారు 25-30 సంవత్సరాలకే ప్రారంభపు సంఘంలో ప్రేమ అనేది కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడింది. కలహములు చోటు చేసుకున్నాయి, ప్రేమశకానికి గండి పడిందన్నమాట. ఎవరి వలన? సంఘములో ఉన్న వ్యక్తుల వలన. ప్రేమ కలగవలు కలిగి ఒకరినొకరు అనురాగం కలిగి ఉండవలసిన క్రీస్తు శిష్యుల మధ్య కలహములు చోటు చేసుకున్నాయి. ఎలాంటి కలహములు? ఆస్తి తగాదాలు కాదు, అంతస్తులు గొడవలు కాదు, ధనం కోసం చేసే ప్రయత్నాల వల్ల వచ్చిన గొడవలు కాదు, ఒకరంటే ఒకరు అధికారంతో పడుతున్న గొడవలు కాదండి, అధికారం కోసం పడుతున్న గొడవలు కాదు. దేనికోసం వచ్చేసి తెలిసి ఎలా చోటు చేసుకున్నా తెలుసా? చదవండి కిందకి. మీలో ఒకడు నేను పౌలువాడను, ఒకడు నేను చేపవాడను, ఇంకొకడు నేను క్రీస్తువాడను, ఒకడు అపొల్లవాడను అని చెప్పుకుంటున్నారు. ఇదిగో మీ మధ్య ఎలా కలహాలు వచ్చాయి తెలుసా? వ్యక్తులను బట్టి కలహాలు వచ్చాయి. దేవుడు కొందరిని అపోస్తలులు గాను, ప్రవక్తలు గాను, సువార్తికులు గాను, ఇదిగో అందరిని నియమిస్తే సంఘములో మీరేం చేస్తున్నారు? అందరూ చెప్పే ఆ దేవుని మాటలను స్వీకరించి ప్రేమ కలిగి ఉండవలసిన మీలో పార్టీలు ఏర్పడ్డాయి. ప్రేమ సమాజంలో వ్యక్తులను బట్టి కలహాలు ఏర్పడ్డాయి. మేమంతా పేతురు బ్యాచ్ అంటున్నారట కొందరు, మేమంతా అపోల్లో బ్యాచ్. ఎక్కడ? దేవుని ప్రేమ కుటుంబంలో. అవునండి, దేవుని ప్రేమ కుటుంబంలో కలహాలు వచ్చాయి. కొందరు పేతురు బ్యాచ్ అయిపోయారు, కొందరు అపోల్లో బ్యాచ్ అయిపోయారు, కొందరు పౌలు బ్యాచ్ అయిపోయారు, మేము మాత్రం క్రీస్తువారం అన్నట్టుగా కొంతమంది ఉన్నారట. అంటే ప్రేమ కలిగి ఉండవలసిన క్రైస్తవులలో, ప్రారంభపు సంఘంలో, ప్రేమ శకంలో కొనసాగుతున్న దేవుని కుటుంబంలో గండిపడింది, ప్రమాదం సంభవించింది. వ్యక్తులను బట్టి వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు, మీలో కలహములు కలవరని నాకు తెలిసింది, మీరు ప్రకృతి సంబంధం లేని మనుషులరా మీరు అంటున్నాడు. చూడండి, ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని వల్ల 4వ వచనం, ఒకడు నేను పౌలువాడను, మరొకడు నేను అపొల్లవాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? లోక సంబంధులైన మనుషుల్లా మీరు ఆలోచిస్తారేంటి? మీరందరూ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు, ఆత్మ కలిగిన వారు, ఆత్మీయులు మీరంతా, ఆత్మబంధం కలిగిన మీరందరూ, ఆత్మ సంబంధులైన మీరందరూ, శరీర సంబంధుల వలె మాట్లాడుతున్నారేంటి? పౌలువాడని అంటున్నారు, అపొల్లవాడని అంటున్నారేంటి?
మీరు అలా మాట్లాడుకుంటే లోక సంబంధమైన మనుషులే మీరు, ప్రకృతి సంబంధమైన మనుషులే. కింద అంటున్నాడు అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, నేను వాళ్ళ బ్యాచ్ వీళ్ళ బ్యాచ్ అంటున్నారు కదా, పౌలు ఎవడు, ఆయనే మాట్లాడుతున్నాడు. అపోల్లో ఎవడు అంటున్నాడు చూడండి, ఎవడు అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా, పరిచారం చేయడానికి పంపబడ్డ వారిని ప్రభువులుగా చూస్తున్నారా మీరు? పరిచారం చేయడానికి నేను నియమించిన, దేవుడు నియమించిన ఆయన పిల్లలను ప్రభువులు చేసేసారు మీరే, వాళ్ళు పరిచారకులే కదా. ఇంకా ఇంకా చదువుదామండి, ఆరోచను, నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఈ ప్రేమ శకంలో దేవుని కుటుంబాన్ని వృద్ధి చేయించాలని దేవుడు ఆలోచిస్తూ, ఇదిగో నేను నాటాను అప్పుల్లో నీళ్లు పోశాడు వృద్ధి కలుగు చేస్తున్న దేవుడైతే మీరెందుకర్రా, వ్యక్తులు పేరిట విభజన చెందారు అంటున్నాడండి. ఇది ప్రారంభపు శతాబ్దం, ఇప్పుడు గురించి నేను మాట్లాడడం లేదు. బైబిల్లో రాయబడిన యథార్థ సంఘటన, సంఘములో వ్యక్తులను బట్టి కలహాలు చోటు చేసుకున్నాయి. ఒకే కుటుంబంగా ఉండవలసిన దేవుని కుటుంబం, ప్రేమ కుటుంబం, ప్రేమ శకంలో ఆగిపోయే పరిస్థితులు కలిగి ఉందనడానికి నిదర్శనం. ఇంకా తర్వాత చూడండి, క్రైస్తవ్యం ప్రారంభ శతాబ్దంలో హింసింపబడిన తరువాత, చెల్లాచెదరైపోయిన తరువాత, మరలా క్రీస్తు శకం 4వ శతాబ్దం కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి ద్వారా క్రైస్తవ్యం మరలా చరిత్రలో పులుకుపుచ్చుకోవడం మొదలైంది, ప్రారంభమైంది. అప్పుడు మొదలైందండి మరలా. సుమారు కొన్ని 100 సంవత్సరాల వరకు కాథలిక్స్గా పిలువబడ్డారు. వారిలో నుంచి ఒక విప్లవం తీసుకొచ్చాడు మహానుభావుడు లూథరన్ గారు, మార్టిన్ లూథర్ గారు. విప్లవం తీసుకొచ్చిన ఆయన బైబిల్ని ప్రపంచమంతటికి వెళ్ళాలి, అందరి చేతులకు వెళ్ళాలని పోరాడి, వారి భయంకరమైన విషపూరితమైన ఆలోచన నుంచి, రోమన్ కాథలిక్లు విషపూరితమైన ఆలోచన నుంచి బయటకు తీసుకొస్తే ఆయన పేరు మీద కూడా ఈరోజు ఏమైపోయారో తెలుసా, మేమంతా లూథరన్స్ అంటారు. వ్యక్తులు బట్టి మరలా సంఘం, కాథలిక్ నుంచి మరొక సంఘం విడిపోయింది. ఇది చరిత్ర, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు. ఆ లూథరన్ సంఘంలో నుంచి ఒకతను, అయ్యో బైబిల్లో చెప్పిన బాప్తిస్మం లేదు, చిలకరింపు ఉంది, బాప్తిస్మం ముంచుడు బాప్తిస్మం కదా అని పోరాటం చేశాడు, ఒప్పుకోలేదు లూథరన్స్. అప్పుడు బయటకు వచ్చాడు బాప్టిస్ట్, వెలిచింది మరలా మరొక సంఘం. వాళ్ళలో నుంచి మరలా ఎన్నండి, సాల్వేషన్ ఆర్మీ, క్రీస్తు సంఘం, ఇంకా ఎన్నెన్నో పెంతకొచ్చు సంఘం, అన్నీ బాగున్నాయి. ఆత్మ లేదు, ఆత్మ రావడం లేదు, మనమంతా పెంతుకొస్తాం. ఆ రోజున వచ్చింది కనుక ఆ పేరు పెట్టుకుందాం. చూసారా, ఈరోజు క్రీస్తు సంఘం, దేవుని కుటుంబం, ప్రేమ సమాజం మొక్క చక్కలైపోయిందండి. ఈరోజు ఎన్ని సంఘాలండి ప్రపంచవ్యాప్తంగా, 30,000 శాఖలండి, 30,000 శాఖలు ఈరోజు ప్రపంచంలో. అందుకే క్రైస్తవుల మధ్య ప్రేమ లేకుండా అయిపోయింది, క్రైస్తవుల మధ్య ప్రేమ లేకుండా ఒకరంటే ఒకరు పడని కలహాలు చోటు చేసుకున్నాయండి క్రైస్తవ సమాజంలో. వీరివారా మారిపోయిందండి దేవుని పిల్లలారా. ఆగిపోయింది ప్రేమశకం ప్రారంభ శతాబ్దంలో. దేవుడు కలలు కన్న ప్రేమశకం ఆగిపోయి క్రీస్తు శకంగానే మిగిలిపోయింది. అందుకే మరలా 2016 సంవత్సరం నుంచి పునఃప్రారంభించాలనుకుంటున్నామండి. ఆలోచనలకు రూపకల్పనే క్రీస్తు ప్రేమశకం అనే సభలు. తలవంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, మీ ప్రేమను బట్టి ఇప్పటివరకు కొన్ని విషయాలు మీ పిల్లలకు తెలియజేశాను. మీరు కలలు కన్న ఆ క్రొత్త లోకం, ఆ ప్రేమలోకం ప్రారంభ శతాబ్దంలోనే కనుమరుగుపోయి పరిస్థితులు సంఘంలో, మీ కుటుంబంలో చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత అప్పటితో ఆగకుండా ఎన్నో విధాలుగా మనుషులు విస్తరిస్తున్న కొలది, క్రైస్తవ్యం అభివృద్ధి చెందుతున్న కొలది, శాఖలు పెరిగాయి, సంఖ్య పెరిగింది తప్ప మనుషుల్లో ప్రేమ మాత్రం అభివృద్ధి చెందలేదు నాయన. ఇదంతా గమనించిన మేము ఎన్నో అనుభవాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలను తట్టుకొని 2016 సంవత్సరం నుంచి ప్రారంభించాలనుకున్న ఈ ప్రేమ శకానికి సభలతో నాంది పలుకుతున్నాం. మీ కుమారుడును మా ప్రభువును రక్షకున్నాయన క్రీస్తు యేసు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.